నర్గిసి కోఫ్తారా? కోఫ్తా అంటే అంటే ఇది హైదరాబాద్ అంటుకోరా, చాలా బాగుంటది. హైదరాబాద్ లో ఫేమస్. ఆ సామాన్లు పెట్టి చెప్తాను. హైదరాబాద్ లో ఎప్పుడు వెళ్ళలేదు. నేను అదే రా, నేను చూపిస్తాను నీకు. కొంచెం ప్రాసెస్ ఉంటది. పెద్ద ప్రాసెసా? అది ఇదేంటిది, కొంచెం మటను, మటన్ శుభ్రంగా కైమాకం చేసి దాన్ని బాగా పేస్ట్ చేసాం అనమాట. ఇప్పుడు మనం ఇందులో ఇదిగో ఇది మన వేయించిన శనగపిండి, ఇగో ఇది గరం మసాలా పొడి, ధనియాల పొడి, కారం, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదేంటనుకుంటున్నది? ఏంటిది? కోడిగుడ్డు కొట్టి గిలకెట్టాను అనమాట. ఇది ఇందులో వేసి కొంచెం ఉప్పు తీసురా. ఇప్పుడు నేను కలుపుతుంటాను. ఇలాగ ఒక పని చేయ, నువ్వు ఇక బాణీలు తీసుకో, పొయ్యి మీద పెట్టు, వెలిగించు, నూనె పోయి, ఆ గిన్నె తీసుకో, పైగిన్నె ఆ పొయ్యి మీద పెట్టు, అందుకని పొయ్యి వెలిగించు. ఎందుకు నూనె పోయి ఇప్పుడు ఇది వేడెక్కిందా, బాగా కలిపాం కదా. ఇప్పుడు దీన్ని ముద్దలా చేసుకుని బాయిల్ ఎగ్ ఉంది కదా, తీసి ఇందులో పెట్టి ఇది మొత్తం బోండాలాగా కట్ చేసామన్నమాట. చూసావు కదా, ఇలాగా బోండాకింది అనమాట. వేసుకుని తిప్పు, తిప్పుతుండాలి అన్ను అది అట్లా, అది అది నేను తిప్పుతాను చూడు. నూనె కాగిందేమో చూడు, కాగింది కాగిందా? ఓకే, అయితే ఇదిగో ఈ ఉల్లిపాయలు వేసా అందులో. చిన్న మంట పెట్టు, చిన్న మంట మీద అలాగా కాగానే దీని సంగతి చూడు, నేను చేస్తుంటాను కొత్త. ఇది చూడు చూడు, ఇది వేస్తున్నానే తిప్పుతుండు. ఇప్పుడు మటన్ ఉడకాలంటే దాదాపు చాలా టైం పడుతుంది అంటాం కదా, కానీ ఇది బాగా పేస్ట్ చేసాం కదా, తొందరగా అయిపోద్ది. ఇది అలా ఇప్పుడు తీసాం, అలా తీసుకుని మళ్ళీ అందులో వేసాం అనుకో, సూపర్గా ఉంటుంది అన్నమాట. చాలు చాలు చాలు, తీసే ఇదిగో ఇందులో ఇప్పుడు పసుపు, ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత గరం మసాలా, ఓకే, ధనియాల పొడి వేసేయి, ఇవాళ బాదం పాలు, తర్వాత ఇగో టమాటా పూరీ, టమాటా సాస్, సాస్ కాదు టమాటా గుజ్జు, ఇప్పుడు పెరుగు, పెరుగు ఏం తెలుసా, క్రీమ్. ఏం క్రీమ్? అది మామూలు ఇది రా, మేగడ అంటాం కదా, మేగడ క్రీమ్. క్రీమ్ ఇప్పుడు ఇదిగో కొంచెం కారం వేద్దాం, కలుపు, ఇప్పుడు పైన ఇది వెన్నపూస కలుపు, కరిగింది కదా వెన్నపూస, కొంచెం ఉప్పు ఇప్పుడు కలుపు. ఇప్పుడు పొయ్యరా, కొంచెం నీళ్ళు పోయి అందులో. చాలు చాలు, ఇప్పుడు ఈ కోఫ్తాలు ఇందులో వేయాలి మనం. మూత పట్టిపోయిన ఇలాగో 10 నిమిషాలు ఉంచితే నర్గిసి కోఫ్తా రెడీ. రే చూసావా ప్లేట్ ఏది? ఇప్పుడు ఇది మనం చేసింది ఏంటి, నర్గిసి కోఫ్తా.
ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకుని సెంటర్ కొయ్యాలన్నమాట. ఓకే, అయ్యో చూసా ఎలాగొచ్చింది, మధ్యలో ఎల్లో చుట్టూ వైట్. దీని నర్గీస్ కోఫ్తా ఎంచుకోవాలంటే ఇంతకే. నర్గీస్ అంటే ఉడ్డు వరడు, నర్గీస్ అంటే ఒక పువ్వు ఉంది ఫ్లవర్, ఆ ఫ్లవర్ లాగా ఉంటుందని చెప్పి నర్గీస్ కోఫ్తా అన్నారు. అదే చుట్టూ వైట్ మధ్యలో ఎల్లో చూసా. కానీ ఆ మీద ఎలా కోసే, నేను ఈ గ్యాప్లో ఎప్పుడు అంటూ ఉంటా పెళ్లి చేయడం లేదు పెళ్లి చేయడం లేదు అని ఏవో ఎగతాళి చేస్తున్నావు కదా, ఆ పని మీద వెళ్ళి వస్తాను, మీతో ఇట్లనే కట్ చేసి పెట్టు. జాగ్రత్త, తనులు తినకుండారా. ఇప్పుడు చూడు అశుభమైన నోట్ల. ముందుగా మటన్ కాయ మీద బాగా పేస్ట్ చేసుకోవాలి. దానిలో వేయించిన శనగపిండి, గరం మసాలా పొడి, ధనియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కోడిగుడ్డు సొనా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని చేత్తో బాగా ఒత్తుకుని మధ్యలో ఉడికించిన కోడిగుడ్డు పెట్టి బాగా చుట్టుకుని వేడి నూనెలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో కడాయి తీసుకుని అందులో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, ధనియాల పొడి, బాదం పాలు, టమాటా పేస్ట్, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులోనే క్రీము, కారం, వెన్నపూస, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసుకుని అందులో ఈ కోఫ్తాలు వేసి కలిపి 15 నిమిషాలు మగ్గించుకుంటే నర్గీసీ కోఫ్తా రెడీ.